దేశంలో 70% బీసీలు ఉన్నారని, బీసీలకు రాజ్యాధికారం కావాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కోరారు. కృష్ణా జిల్లా విజయవాడలోని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బీసీ ఎమ్మెల్సీ పోతుల సునీతను బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోనదుర్గ నరేష్ ఘనంగా సన్మానించారు. బీసీలకి రాజ్యాధికారం కావాలి. ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దాదాపు 70% బీసీలు ఉన్నారు. మరి 70% ఉన్నటువంటి బీసీలకు అన్ని రంగాల్లో వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని చెప్పి కోరుకుంటున్నదే బీసీ సంఘం. దాంట్లో 40 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమ నాయకునిగా పోరాడుతున్నటువంటి నాయకుడు ఆరికృష్ణన్న. ఆరికృష్ణన్న అంటేనే బీసీ సంఘం అంటేనే ఆరికృష్ణన్న అనే పద్ధతుల్లో ఆయన 40 సంవత్సరాలు బీసీల యొక్క విద్యార్థుల కోసం, వారి యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా ఆయన అదే పంతాలోనే ఉన్నారు. మరి మా కుటుంబానికి వచ్చేవరికి, నేను, మా భర్త పోతులు సురేష్ గారు 82-83లో, మా భర్త ఎంఏ అనంతపూర్లో, మరి నేను 84లో బీఏ చదువుతున్నాను అనంతపూర్ జిల్లాలో. మరి చదువుతూ మేమిద్దరం కూడా గ్రాడ్యుయేట్స్ చేస్తూ ఈ అణగారిన వర్గాలందరూ కూడా అందరికీ అన్నీ ఉండాలి సమాజంలో అని చెప్పి ఆ రోజు మేము ఒక ఆశయం కోసం ఆ ఉద్యమంలో, విప్లవోద్యమంలో, కమ్యూనిస్టు విప్లవోద్యమంలో అనంతపూర్ జిల్లాలో సుదీర్ఘంగా 20 సంవత్సరాలు ఎస్సీ బీసీ మహిళా మైనార్టీల కోసం, వారి యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే కష్టపడి నీతి నిజాయితీగా పనిచేటువంటి కుటుంబం మాది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీసీల కోసమే మేము, మరి ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, వారి కోసమే ఇప్పుడు కూడా మా భర్త చెప్పారు ఏ జెండా కింద ఉన్నా మా ఆశయం అదే అని. మరి గత 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. మరి అదే కాన్సెప్ట్తోనే పనిచేసాం. మా బీసీ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యురాలైన మా సహోదరి కోతులు సునీత గారికి ఎమ్మెల్సీ అయిన సందర్భంగా ఇవాళ సంక్షేమ సంఘం తరఫున మా ఆర్కృష్ణయ్య గారు కూడా చెప్పడం జరిగింది, ఇలాగా చిన్న సన్మానం ఒకటి ఏర్పాటు చేశామన్నా అని చెప్పగానే ఆయన ఎంతో ఆనందంతో మన కుటుంబ సభ్యుల్ని మనం ఘనంగా సత్కరించుకున్నప్పుడే జనాలకు కూడా మనం ఏంటి తెలుస్తుంది, ముందు మనల్ని మనం గుర్తించాలి ఖచ్చితంగా అని ఆయన చెప్పటం, ఆ కార్యక్రమం కూడా ఇవాళ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నా చేతుల మీద చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా సంక్షేమ సంఘం తరఫున పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము. అలాగే ఇప్పుడు సహోదరి గారు ఆమె చెప్పిన కొన్ని విషయాలు చూస్తుంటే మాకే ఇన్ని అవమానాలు పడి కూడా బీసీలు మాట ఇస్తే మాటకే కట్టుబడి ఉంటారని చెప్పి, దీనికన్నా ఇంకా వేరే ఉదాహరణ ఉండదు. అలాగని పిల్లిని గదిలో పెట్టి